ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును. సమయేలు మొదటి గ్రంథము 2:9. సహోదరి సహోదరులారా, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు అని. ప్రియులారా, యెహోవాయే మనలను కాపాడువాడు. మన కుడి ప్రక్కను యెహోవా మనకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెన్నెల దెబ్బయైనను మనకు తగలదు. ఆయన మన పాదము తొట్టిల్లనియ్యడు. మనలను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేననుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది అని. ప్రియులారా, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటినెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు అని. ప్రియులారా, యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను విడవడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని. సహోదరి సహోదరులారా, దేవుడు యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకొను వారికి ఆయన కేడముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అనుక్షణము మమ్ములను కాపాడుచు నీ రెక్కల చాటున మమ్ములను భద్రపరుస్తున్న దేవా, నీకు స్తోత్రములు తండ్రి. మేము నీకు విధేయులమై నీ మార్గములో నడిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.